ఎవరైనా ఏదో ఒక స్టేజ్లో ఈ మాటలు వినే ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉన్నైనా సరే, జిమ్లో ఎవరు ఉన్నైనా సరే, వర్కౌట్ చేసేటప్పుడు సపోర్ట్ వేసుకోలేదంటే లూజ్ అయిపోతాయి, జారి కిందకు వచ్చేస్తాయి అని. ఈ ఈ ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు అయితే టూ మచ్ ఎగ్జాజరేట్ చేసి చెప్తారు, జారి కిందికి మీ చేతిలోకి వచ్చేస్తాయని. ఎంతవరకు నిజం? అంత మ్యాండేటరీ ఇది వేసుకోవడం? అసలు ఈ సపోర్టర్ కథ ఏంటో ఈ వీడియోలో చెప్తా, స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసల్. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా, ద బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని మిగతా లేజీ మసల్స్ అందరికీ షేర్ చేయండి. యూజువల్గా హెవీ వెయిట్స్ చేస్తే అది జారిపోయి కిందికి వచ్చేస్తాయి అని చెప్పడం చాలా విన్నాం. అవి వచ్చేస్తాయి, మీరు వద్దన్నా వచ్చేస్తాయి, ఎందుకంటే మీ ఇంటర్నల్ టెంపరేచర్ అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ని కంపేర్ చేసి రిలేటివ్గా ఏది వార్మ్త్ ఉంటే బాడీ అటువైపు పంపించేస్తుంది శాగ్ని. బయట చల్లగా ఉంటే లోపలికి లాక్కుంటుంది, ఇంటర్నల్గా హై టెంపరేచర్ ఉంటే బయటికి కొంచెం శాగ్ అయినట్టు అనిపిస్తుంది. అది మీరు కూడా అందరం చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఫుల్ హెవీ వెయిట్స్ చేయడం వల్ల బాడీలో ప్రెషర్ మొత్తం బిల్డప్ అయిపోయి ఇంటెస్టైన్స్ మీద ఫుల్ ప్రెషర్ పడి మన సామాను బయటకు వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో. కాదు కాదు, మీరు ఏ ఇంటెన్స్ యాక్టివిటీస్ అయినా సరే, రన్నింగ్ కానీ, ఫంక్షనల్ ట్రైనింగ్ కానీ, లేదా ఈ 5 మినిట్ వర్కౌట్ రొటీన్ని ఫాలో అయితే మీ బాడీ నుండి ఫ్యూమ్స్ వస్తాయి, టెంపరేచర్ ఫుల్ రైజ్ అయిపోతుంది. మీకు పట్టుకుంటే అర్థం కాదు, రిలేటివ్గా అంత బాడీ టెంపరేచర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకెవరినైనా టచ్ చేయమని అడిగితే వాళ్ళకి తెలుస్తుంది మీ బాడీ ఎంత వేడిగా ఉందో. సో ఇది రీజన్ అది కొంచెం కిందికి శాగ్ అవ్వడానికి. ఎందుకంటే ఇంటర్నల్ టెంపరేచర్ వెరీ హై ఉన్నప్పుడు కొంచెం వార్మ్త్ కోసం శాగ్ అవుతాయి, మళ్ళీ ఎప్పుడైతే నార్మల్ స్టేజ్ హోమియోస్టేసిస్కి వచ్చేస్తుందో బాడీ, అప్పుడు మళ్ళీ అది కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎంత సపోర్ట్ ఇస్తే చెప్పండి ఆ సపోర్టర్ మనం నడుము చుట్టూ వేసుకుంటే, ఈ నార్మల్ ఎలాస్టిక్ అది, అది కూడా కొన్ని రోజుల తర్వాత లూజ్ అయిపోతుంది. నా అబ్డోమినల్స్ వాల్ వీక్ ఉన్నాయి, అందుకోసం నా సామాన్ బయటకు వస్తుంది, ఇది రాకుండా ఉండడానికి నేను సపోర్టర్ వేసుకుంటా అనే దానికన్నా, నా అబ్డోమినల్ వాల్స్ వీక్ ఉన్నాయి, నా సామాన్ బయటకు రాకుండా ఉండడానికి దానికోసం నేను అబ్డోమినల్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తా, కోర్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తా, అది నాకు సపోర్ట్ ఇస్తుంది అనేది ఒక సెన్సిబుల్ అప్రోచ్, ఒక సెన్సిబుల్ ప్రాసెస్ అది. యూజువల్గా ఏదైనా ఇంటెన్స్ మూవ్స్ రన్నింగ్ కానీ లేకపోతే హెవీ ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆల్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మన స్పీడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, అజిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి జంపింగ్ మూవ్మెంట్స్ చాలా ఉంటాయి. ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు మన అసెట్స్, మన సామాన్, మన మాట వినాయి, అటు ఇటు పోతూ ఉంటాయి. మనం ఫోకస్డ్ ఉండాలంటే అవి కాంపాక్ట్ ఒక చోట ఉండాలి, అందుకోసం వాటిని బంధించేయాలి. మీరు మీ ఇంటెన్స్ వర్కౌట్ పైన, మీ ఫోకస్డ్ మూవ్మెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే వాటి పనిని వాటిని చేయనివ్వకూడదు, రెస్ట్రిక్ట్ చేసేయాలి వాటి మూవ్మెంట్స్ని. అందుకోసం సపోర్ట్ వేసుకోవడం అనేది ఒక సెన్సిబుల్ రీజన్. అంతే తప్ప నా అబ్డోమినల్ వాల్ వీక్ ఉన్నాయి అందుకోసమే నేను సపోర్ట్ వేసుకుంటా అంటే, అబ్డోమినల్ వాల్ వీక్ ఉంటే స్ట్రెంగ్నింగ్ చేయాలి, ఆల్రెడీ ఉన్న ఇష్యూని కవర్ చేయడం కాదు. విమెన్కి స్పోర్ట్స్ బ్రా ఎట్లనో, మెన్కి సపోర్టర్ అట్లా. జారిపోతాయి అని భయం కాదు. నా పక్కనుండే వాళ్ళని చాలా భయపెట్టినారు అప్పట్లో కిందికి వచ్చేస్తాయని, వాళ్ళేమో భయపడి ఈ రోజు కొనుక్కుంటా రేపు కొనుక్కుంటాను అనేవాళ్ళు. బాటమ్ లైన్ ఏంటంటే, మీరు సపోర్టర్ వేసుకున్నా వేసుకోకపోయినా అవి కొంచెం కిందికి వచ్చాయి, ఎందుకంటే ఇంటర్నల్ టెంపరేచర్ అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ని కంపేర్ చేసి రెగ్యులేట్ చేయడానికి మన బాడీ న్యాచురల్ ప్రాసెస్ అది, న్యాచురల్ ఇన్స్టింక్ట్. దాన్ని ఏం మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తే అది కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మూవ్మెంట్ మన అసెట్స్ మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏం వేసుకోవాలి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇట్లా కాంపాక్ట్గా ఉండడానికి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లంగోట్ రెజ్లింగ్ స్టైల్ అన్నా, లేదా ముందు చెప్పిన సపోర్టర్ అయినా సరే, లేదా కంప్రెషన్ వేర్ అయినా సరే, ఈ మూడిట్లో మీకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అందరూ సపోర్టరే యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.